హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని డిసెంబర్ 28 నుంచి రైతుల ఖాతాలలో విడతల వారీగా జమ చేయడం అనేది ప్రారంభించింది. నిన్నటి వరకు 1 నుంచి 5 ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు దాదాపుగా రైతుబంధు సహాయాన్ని వారి వారి ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు అంటే జనవరి 4వ తేదీన రైతుబంధు సహాయం అనేది 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు రైతుబంధుకు సంబంధించినటువంటి డబ్బులను అందించడం అయితే జరుగుతుంది. ఇక 10 నుంచి 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతులను సంపన్న వర్గాలకు చెందినటువంటి రైతులుగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక 1 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు ఇంకా ఎవరికైనా రైతుబంధుకు సంబంధించిన ఆర్థిక సహాయం అందకపోయినట్లయితే ఈ మిగిలినటువంటి రోజుల్లో తప్పకుండా వారికి రైతుబంధుకు సంబంధించినటువంటి డబ్బులు అందించడం జరుగుతుంది. ఈ నెల 8వ తారీఖు వరకు రైతుబంధుకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది రైతుబంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈరోజు 5 ఎకరాల పైబడిన వారి నుంచి 10 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు రైతుబంధుకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మీకు ఎస్ఎంఎస్ వచ్చి కూడా డబ్బులు అకౌంట్లో పడకపోయినట్లయితే మనకు కొంచెం టైం అనేది పడుతుంది. ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత 1-5 నుంచి 6 గంటల తర్వాత తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు పడడం అనేది జరుగుతుంది. మీకు రైతుబంధుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, పిఎం కిసాన్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కి సమాధానం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.